సమస్యలే ప్రధాన ఎజెండాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు ఒక మూడు స్టేజీలు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రధాన స్టేజీ తో పాటు మనకు లెఫ్ట్ సైడ్ కనిపించే స్టేజీ ఎవరైతే రైతులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాధితులను ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది లెఫ్ట్ సైడ్ మనకు కనిపించే స్టేజీలో. అలాగే ప్రధాన స్టేజ్కి రైట్ సైడ్లో కనిపించే స్టేజీలో మాత్రము సాంస్కృతిక కార్యక్రమాలు మిగతా ఉంటాయి. ప్రధానంగా మెయిన్ స్టేజీలో మాత్రం రాహుల్ గాంధీతో పాటు మిగతా నాయకులు కూడా ఆ స్టేజ్ మీద కూర్చునే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి దాదాపుగా 4 గంటల ప్రాంతంలో నుంచి ఈ సభ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం ఎటు చూసిన కాంగ్రెస్ జెండాలతో రైతు నినాదాలు అయితే వరంగల్ నిండాగా వినిపిస్తున్నాయి. భారీగా కట్అవుట్లు, భారీగా జెండాలు, విశాలమైన ఒక 20 ఎకరాల ఈ స్థలంలో భారీగానే ఏర్పాట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. కట్అవుట్స్ రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ మొత్తం నాయకులంతా ఈ కట్అవుట్లోనే ఉన్నారు. ఇటు చూసుకుంటే మనము గాంధీ, ఇండియా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ భారీ కట్అవుట్లు తో మనకు దర్శనమిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఇక్కడైతే భారీ కట్అవుట్లు, భారీగా సౌండ్ సిస్టము, భారీగా లైట్స్, లైటింగ్ సిస్టమ్తో పాటు కూడా సభ భారీగా ఈసారి ఇంత గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే టీపీసీసీ రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం కూడా ఈ వేదిక ఒక సభ ఒక ప్రత్యేకత అని కూడా చెప్పుకోవచ్చు. మనము ఆయన రేవంత్ రెడ్డి రాక అగ్రనేతలంతా కూడా అగ్రనేత రేవంత్ రెడ్డితో పాటు మిగతా అగ్రనేతలంతా కూడా దాదాపుగా ఒక 2 రోజుల నుంచి ఇక్కడే వరంగల్లోనే తిష్ట వేసి భారీగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకుంటున్నట్టు మనం 2 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇక్కడే సభ ఏర్పడడం పర్యవేక్షిస్తూ ఇక్కడే ఉంటున్నారు వాళ్ళంతా. రైతు సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న సందర్భంగా ఇటీవల కాలంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ప్రభుత్వం ఎందుకు ఇట్లా చెప్పుకొని చేస్తుంది అనే విమర్శలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా కుమ్మక్కై రైతులని భ్రష్టు పట్టిస్తున్న ఆయన కూడా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులతో రాహుల్ మాట్లాడేందుకు మనకు నేరుగా సభకు వచ్చి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో మాట్లాడి ఆయన ఇదే వేదిక నుంచి ప్రసంగించనున్నారు. అసలు ఇక్కడ నుంచి ఈ వరంగల్ వేదిక మీ నుంచే కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహరచనలు కానీ, రేపటి పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే ఒక సిగ్నల్ అయితే గట్టిగానే ఇక్కడ ఇచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు ఏదైతే వరంగల్తో పాటు ఖమ్మం జిల్లా నుంచి కూడా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ లిస్టు ఎవరినైతే ఈ రైతు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ లిస్టుని అయితే కాంగ్రెస్ పార్టీ బయటకు పెట్టలేదు. ఎందుకంటే ఆ లిస్టు ఒకవేళ బయట పెడితే ప్రభుత్వం వాళ్ళని భయపెట్టించి సభకు రానివ్వకుండా చేస్తుందంటే ఒక అనుమానంతో ఆ లిస్టుని బయట పెట్టకుండా ఆ కుటుంబాలు, ఆ రైతు కుటుంబాలు ఎవరైతే ఉన్నారో నేరుగా సభకు తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీంతోపాటే ఢిల్లీ నుంచి దాదాపు 4 గంటల 50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి డైరెక్ట్ హెలికాప్టర్ త్రో నుంచి వరంగల్కు రాహుల్ గాంధీ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. తొలుత ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం బహిరంగ సభలో ఆయన గట్టిగానే ప్రసంగం చేసే అవకాశం కనిపిస్తుంది. కనీసం ఈ 20 ఎకరాల ఈ స్థలంలో దాదాపుగా 5 లక్షల మందితో వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. టీపీసీసీ వర్గాలు కూడా అదే చెప్తున్నాయి. దాదాపుగా 5 లక్షల మంది ప్రజలైతే వచ్చే అవకాశం ఉందని కూడా వాళ్ళైతే అవుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులను కూడా ముందస్తుగానే బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సభాస్థలికి చేరువుగా దాదాపుగా డ్రాపింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రజలను దించేసి తిరిగి
దూరంగా ఎక్కడైతే పార్కింగ్ స్థలము వాహనాలు పార్కింగ్ స్థలం ఉందో అక్కడికి చేరుకునే విధంగా కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఈ రాహుల్ పర్యటన, రెండు రోజుల రాహుల్ పర్యటన ఏదైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్యలో కొంత ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. డైరెక్ట్గా హెలికాప్టర్లో సెయింట్ గ్రాబియర్డ్ అనే స్కూల్లో దాదాపు సాయుధ పోలీసుల మధ్యలో ఆయన ల్యాండ్ అయ్యి అక్కడ నుంచి నేరుగా సభస్థలికి చేరుకొని ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది ఎలా లేదని ప్రకటించే అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక తెలంగాణకే కాక దేశానికి కాంగ్రెస్ పార్టీ ఒక దిక్సూచిగా వరంగల్ డిక్లరేషన్ రూపొందించినట్లు నేతలు కూడా నిన్న నుంచి కూడా అదే చెబుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యాల వల్లే దేశంలో రైతులకి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించడమే మాకు మా లక్ష్యమని కూడా పార్టీ వర్గాలు ఈ వేదిక నుంచే సమాచారం అయితే గట్టిగా ప్రభుత్వాలకు హెచ్చరికలు అయితే జారీ చేసే అవకాశం అయితే ఈ సభ నుంచే కనిపి వరంగల్ వేదిక నుంచే రాహుల్ గాంధీ ఎలాంటి స్పీచ్ ఇవ్వనున్నారో దేశానికి రాష్ట్ర ప్రజలకు అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయనున్నారు ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని చూపించనున్నారు అనేది ఈ వేదిక నుంచి వేచి చూడాల్సి ఉంది. ఓర్చు స్టూడియో.